దేశంలోనే చెత్త మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల ఇప్పుడు శ్వేతపత్రం కావాలంటూ విజయసాయిరెడ్డి సెట్ అయ్యారు. గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి. ఐఏఎస్ల పనితీరు నివేదికలు ఇక సీఎంకే, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీసీఎస్. తిరుపతి ఎన్నికల సీఎం ప్రచార సభ రద్దు, ఏపీలో కరోనా పెరిగిపోతుందన్న సీఎం జగన్. గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలి, బ్రాహ్మణ సంఘాల సమావేశంలో మల్లాది విష్ణు పిలుపు. తిరుపతిలో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎన్ని కేసులు పెట్టినా బెదరమన్న చంద్రబాబు. రత్నప్రభ బీజేపీ అభ్యర్థి అని జనసేన కార్యకర్తలు అనుకోవడం లేదు, సైనికుల ఓట్లు టీడీపీకేనన్న నిమ్మల రామానాయుడు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీపై మండిపడ్డ దేవినేని ఉమా. సినిమా అడ్డుకుని పవన్ కు మీరు షాక్ ఇవ్వాలనుకున్నారు, తిరుపతిలో ప్రజలు మీకు షాక్ ఇస్తారంటూ వైసీపీపై విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా. సిబిఐతో నా కేసు దర్యాప్తు చేయించండి, ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ కు ఏబి వెంకటేశ్వరరావు లేఖ. కర్నూలులో భారీగా నగదు స్వాధీనం, బస్సులో తరలిస్తున్న 3 కోట్లను పట్టుకున్న పోలీసులు. నాలుగు వందల రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు, కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్షలు. శ్రీవారి ఆలయ అర్చకులపై వరాల జల్లు, సంభావన లేదా పే స్కేల్ విధానంలో కొనసాగే అవకాశం. లాక్డౌన్ కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు, సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈటెల. కాంగ్రెస్ నాయకులకు పదవిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు, జానారెడ్డి 14 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించిన తలసాని. కొడంగల్లో తంతే మల్కాజ్గిరిలో పడ్డావు, ఇక్కడ తంతే ఎక్కడ పడతావో చూసుకోమంటూ రేవంత్ పై బాల్క సుమన్ సెటైర్లు. కరీంనగర్ వరంగల్ రహదారిపై కష్టాలకు చెక్, 4 లైన్ల నేషనల్ హైవే విస్తరణ జరుగుతుందన్న బండి సంజయ్. రాజన్న రాజ్యం అంటే దోచుకోవడం దాచుకోవడమే, షర్మిల విమర్శలకు ఎన్విఎస్ ప్రభాకర్ కౌంటర్. ఈ నెల 15 నుంచి ఇందిరా పార్క్ వద్ద షర్మిల దీక్ష, 3 రోజుల పాటు నిరసన తెలపాలని నిర్ణయం. మళ్లీ తెరపైకి ఈఎస్ఐ స్కామ్, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడి ఇంట్లో సోదాలు. పబ్లు క్లబ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తాం, నేనే రంగంలోకి దిగుతానన్న హైదరాబాద్ సిపి సజ్జనార్. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన, మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ వరకు ద్రోణి. బెంగాల్ 4వ విడత పోలింగ్ హింసాత్మకం, తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, 2 మృతి. కుష్బెన్హర్లో కాల్పుల ఘటన బాధాకరం, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ. అమిత్ షా రాజీనామా చేయాలి, బెంగాల్లో కాల్పుల ఘటనపై మమత ఆగ్రహం. తీవ్ర రూపం దాల్చుతోన్న కరోనా, 1 రోజులోనే 1.5 లక్షకు చేరువలవు కరోనా కేసులు. పన్నెండు నుంచి 15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్, అమెరికా ప్రభుత్వం అనుమతి కోరిన ఫైజర్. భారత జలాల్లో అమెరికా యుద్ధ నౌకలు, ముందస్తు అనుమతి లేకుండానే ఆపరేషన్.
మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్. వకీల్ సాబ్ సినిమాపై మెగాస్టార్ ప్రశంసలు. తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ, శ్రీవారిపై కరోనా కేసుల పెరుగుదల ప్రభావం.